జీమడుగుల నుంచి అన్నవరం వచ్చేటప్పుడు రూట్లో చూడండి ఏ విధంగా ఉందో ఘాటీ. ఎక్కేటప్పుడు ఘాటీ అండి, దిగుతున్నాను. దిగేటప్పుడు ఘాటీ చూడండి ఏ విధంగా ఉందో షేపు. రోడ్డు చూడండి, పాడేరెళ్ళ రోడ్డు అనమాట ఇది. చింతపల్లి నుంచి డైరెక్ట్ పాడేరెళ్ళ రోడ్డు ఏ విధంగా ఉందో చూడండి. ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోండి, మరెన్నో వీడియోలు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ లొకేషన్ చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం జీమడుగుల నుంచి అన్నవరం వచ్చేటప్పుడు అండి ఇది. మారేడుపల్లి చూడండి ఏమో ఏ విధంగా ఉందో. ఘాటి దిగేటప్పుడు తీశాను వీడియో చూడండి. మొత్తం లొకేషన్ అంతా పచ్చని చెట్లు ఎలా ఉన్నదో ఇక్కడండి. ఎండాకాలంగా అయితే సూపర్ ఉంటుందండి. నేనైతే వెళ్ళినప్పుడు చల్లగా ఉండేది, ఎండలో నుంచి కూడా చల్లగా, చెట్లు ఎక్కువ కాబట్టి గాలి కూడా చల్లగా ఉండేది. చూడండి ఈ లొకేషన్ అయితే ఎలా ఉందో చూడండి. ఈ లొకేషన్ నచ్చితే నా ఛానల్ లైక్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఉందో చూడండి, పచ్చని చెట్లు ఎండిపోలేదు, చెట్లు ఏమి ఎండలేదు. ఇక్కడ చల్లగా ఉందండి. ఇక్కడ ఇలా నీడున్న దగ్గర ఆగితే చల్లగా ఉందండి. కొత్తపల్లి మంచి ఎండతోటి చల్లగా ఉంది. ఏ విధంగా ఉందో చూడండి. మొత్తం లొకేషన్ అంతా పాడేరు లొకేషన్ అండి ఇది. ఇలా దిగేటప్పుడు అండి, దిగేటప్పుడు లొకేషన్ పెట్టాను మీకు. ఈ లొకేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా అలా ట్రై చేయండి. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఇలా చూడండి ఎలా ఉంటుందో, నాకు మళ్ళీ కామెంట్ చేయండి. మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ చేయొచ్చు. చూడండి ఏ విధంగా ఉందో, కొండల చుట్టూ కొండలండి. మొత్తం చెట్లు ప్రదేశం ఎలా ఉంది చూడండి. కొండ ప్రాంతం కాబట్టి సూపర్ చల్లదనంగా ఉందండి. ఇంతకంటే మంచి ప్లేస్ ఎక్కడ ఉండదండి. చుట్టూ నీట్గా సూపర్గా ఉందండి. మొత్తం రోడ్డు కూడా సూపర్గా తయారు చేశారు దీన్ని. ఇంతకుముందు అయితే చిన్న రోడ్డు ఉండేదండి, చాలా ఇబ్బందిగా ఉంది పాడేరు బస్సులు కట్ట వెళ్ళడానికి. ఇప్పుడైతే పెద్ద రోడ్డు కాబట్టి పర్వాలేదు. చూడండి ఘాటి ఏ విధంగా ఉందో. ఈ ఘాటి కూడా భయంకరమైన ఘాటీలండి, కొంచెం స్లోగా చూసుకొని వెళ్ళాలి. అట్లా చేయబడి వెహికల్స్ వచ్చేస్తే చూడాలి, ఆర్న్ మాట కంపల్సరీ కొట్టుకుంటే వెళ్ళాలి. డేంజరస్, చాలా డేంజరస్గా ఉంటాయండి ఇవి ఘాటి. చూడండి ఏ విధంగా ఉందో మొత్తం. బండి అయితే నేను సెల్ఫ్ ఆఫీస్ ఉంటున్నాను, ఎంత డౌనే కాబట్టి సెల్ఫ్ ఆఫీస్ వీడియో తీసుకుంటూ వస్తాను నేను స్లోగా. చూడండి కాఫీ తోటలు, మీరు కాఫీ తోటలు కట్టే ఎలా ఉన్నాయో, చాలా చల్లగా ఉందండి. ఏమైనా లొకేషన్ చూసుకోవాలనుకుంటే మనం ఎవరి గురించి వెళ్ళిపోవాలండి. పల్లె చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం చెట్లే అండి, చుట్టుపక్కల ఎక్కువ చూసినా చెట్లే ఉంటాయి. చల్ల ప్రదేశం అండి. ఇలాంటి దగ్గర మంచి పిక్నిక్ ఎట్టుకోవాలండి, సూపర్ ఉంటుంది. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ వచ్చేటప్పుడు దారిలో బడ్డపళ్ళు కూడా ఉన్నాయండి. ఆ బడ్డపళ్ళు ఎక్కువగా ఉన్నాయి, చాలా చెరువుకండి. ఎట్లకైతే గట్టిగానే కట్టేసి బడ్డపళ్ళు, ఒక బకెట్ బళ్ళు అవుతాయి మొత్తం ఏమైనా. ఈ దూడ చూడండి పాపం ఒంటరిగా ఒక్కటే ఉంది. వాళ్ళ ఎవరైనా చూడండి ఎక్కువ ఉన్నాయి పళ్ళు. అమ్మ ఇక్కడ ఉన్నారు దగ్గర ఉన్నారండి. చూడండి డౌన్ దిగేటప్పుడు అండి ఇది. కుక్రాపల్లి డౌన్ అండి ఇది, కుక్రాపల్లి డౌన్. మనం కుక్రాపల్లి దిగుతున్నాము, కుక్రాపల్లి నుంచి డైరెక్ట్ అన్నవరము, అన్నవరం నుంచి చింతపల్లి వెళ్తున్నానండి. అలాగే ఈ వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేసుకోండి, మరైనా వీడియోలు చూడండి. ఈ రోడ్డుకి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకోండి.